ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనం ఒకసారి గట్టిగా ఆయనకి చప్పట్లు వచ్చి ధన్యవాదాలు చెప్తాం. మరి చాలా గొప్ప విషయం. మరి ఆ విధంగానే మన ప్రీతం ఎమ్మెల్యే మరి ఇప్పుడు ఒకసారి ఎండి వారే ఒకసారి ఇటు వచ్చే ఇది దాకా తీసుకోలేదా? ఎవరన్నా రాలేకపోతే వాలంటీర్స్ డోర్ డెలివరీ ఇచ్చేస్తారు. అయితే ఇక్కడ శిబిరంకి వచ్చి మీరు తీసుకో. ఈ సర్టిఫికెట్స్ తీసుకోవడానికి జగనన్న సురక్ష సంబంధించి మీకు ఉన్న అవసరాలు మనకి జగనన్న చెప్పినటువంటి 11 రకాల సర్టిఫికెట్ సంబంధించిన సర్వీస్ ఇక్కడ దరిదాపు 450 సర్టిఫికెట్ వరకు మన గ్రామంలో ఐడెంటిఫై చేసి మనకి సర్వే చేసి మన వాలంటీర్స్ ఆ యొక్క సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా మన విఆర్ఓలు పంచాయతీ సెక్రటరీలు వీరందరూ ఆ డాక్యుమెంటేషను మన డిజిటల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మరి అది చేసిన తర్వాత మన తహసీల్దార్ గారు వాటిలన్నీ కూడా ఆమోదం తెలిపారు. అదేవిధంగా ఇక్కడికి ఈ యొక్క టీంలో మన డీటీ పవన్ సర్టిఫికెట్లకు సంబంధించి అనేక బాధలు తర్వాత తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళటం ముందు విఆర్ఓ దగ్గరికి వెళ్ళడం విఆర్ఓ దగ్గర నుంచి ఆర్ఐ గారి దగ్గరికి వెళ్ళడం ఆర్ఐ గారి దగ్గర నుంచి తహసీల్దార్ గారు ఇలా ఎంత మనకి ఈ సర్వీసెస్ వెళ్ళకుండానే పంచాయతీ మన ప్రీతం ముఖ్యమంత్రి జగనన్న గారు ఆదేశాల మేరకు జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి ఇంటికి వాలంటీర్స్ కానీ అలాగే అధికారులు అలాగే గృహసారథులు ప్రతి ఇంటికి కూడా వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి వాళ్ళకి సంబంధించిన నవరత్నాలకు సంబంధించి అర్హత కలిగి ఉండి ఏదన్నా వాళ్ళకి లబ్ధి చేకూరకుండా ఉండుంటే కనుక దానికి సంబంధించి వాళ్ళతోటి ఫారాలు పూర్తి చేయించి అప్లికేషన్ సబ్మిట్ చేసి వాళ్ళకు ఒక టోకెన్ నెంబర్ కూడా ఇచ్చి వాళ్ళ సమస్యకు సంబంధించి ఏదైతే ఏది పంచాయతీ సచివాలయంలో ఒక మీటింగ్ పెట్టుకుని మీటింగ్ ముందు రోజు వాళ్ళందరికీ కూడా టోకెన్ నెంబర్ అవి వివరించి ఇచ్చి వాళ్ళని ముందు రోజు రమ్మని చెప్పారు. అక్కడ వాళ్ళందరికీ కూడా ఆ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే దానికి సంబంధించి ఏదన్నా లబ్ధిదారులు అర్హత ఉండి రాని వాళ్ళకు కూడా దానికి సంబంధించి దాన్ని అప్డేట్ చేసి వాళ్ళకి ఆ సంక్షేమ పథకాన్ని అందించే కార్యక్రమం కూడా జరుగుతుంది. ముఖ్యంగా మన జగనన్న సురక్ష ఈ కార్యక్రమంలో మన తాడేరు గ్రామానికి సంబంధించి టోకెన్ రిజిస్టర్ అయింది 459 మంది. దీంట్లో ఇన్కమ్ సర్టిఫికెట్స్ కావాల్సిన వాళ్ళు 203 మంది ఉంది. అలాగే క్యాష్ సర్టిఫికెట్లు వాళ్ళు లేని వాళ్ళు 238 మంది. అలాగే ఫోన్ నెంబర్ లింక్ విత్ ఆధార్ తోటి చేయవలసిన వాళ్ళు 15 మంది. అలాగే సిసిఆర్సి కార్డ్స్ అంటే కౌలు రైతుల కార్డులు ఇంచుమించుగా మనం 200 దాకా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు లేని వాళ్ళు ఒకళ్ళు ఉంటే వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టించడం జరిగింది. అలాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఒకటి, అలాగే మ్యూటేషన్కి సంబంధించి ఒక అప్లికేషన్. ఇన్ని మొత్తం 459 అప్లికేషన్లు వస్తే దీంట్లో 32 ఎర్రర్ రావడం జరిగింది.
మిగతా 427 మందికి కూడా వీళ్ళకి ఈ సర్టిఫికెట్స్ ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైనా ఒక ప్రభుత్వానికి సంబంధించి ధృవీకరణ పత్రం, అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం, అలాగే జన్మ ధృవీకరణ పత్రం, అలాగే మరణ ధృవీకరణ పత్రం, అలాగే వివాహ ధృవీకరణ పత్రం, అలాగే కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ అప్డేట్ అవ్వడం, అలాగే కౌలర హక్కుల కార్డు, కొత్త బియ్యం కార్డు, అలాగే బియ్యం కార్డు విభజన. ముఖ్యంగా చాలామంది మనం చూస్తున్నాం, ఒక కుటుంబంలో అందరూ కూడా దాంట్లో ఉంటున్నారు, తల్లి తండ్రి ఉంటున్నారు, తర్వాత వివాహమైన పిల్లలు ఇద్దరు ఉంటే కనుక ఇద్దరు కూడా అదే రేషన్ కార్డులో ఉంటున్నారు. ఒకే రేషన్ కార్డులో ఉండడం వల్ల ఏంటంటే కొన్ని సొంత వాళ్ళకి ఇల్లు కానీ లేదంటే ఏదన్నా సంక్షేమ కార్యక్రమం అందాలంటే కనుక వాళ్ళకి వేరే రేషన్ కార్డులు అవ్వడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు వేరే కార్డు పెట్టుకోమంటే కొంతమంది వచ్చి వాలంటీర్ ద్వారా సచివాలయానికి వచ్చి కొంతమంది అయితే కనుక దాన్ని కార్డుని విడగొట్టుకుని వాళ్ళకి వేరే కార్డు తీసుకోవడం అయ్యి జరుగుతుంది. కొంతమంది ఏంటంటే చాలామంది ఎవరిని అడగాలి లేకపోతే ఇంకా ఒక కన్ఫ్యూజన్లో ఉండి చాలామంది ఆ కార్డు విడగొట్టుకోవడం లేదా ఉన్న వాలంటీర్ ద్వారా కానీ సచివాలయ సిబ్బంది ద్వారా కానీ వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా కానీ ఆ పని చేయించుకోలేకపోవడం, ఎలా చేయించుకోవాలో తెలియకపోవడం, ఎవరిని అడగాలో తెలియకపోవడం, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక అవేర్నెస్ లేకపోవడం వల్ల కొంతమంది ఆ పనులు చేసుకోలేకపోతే వాళ్ళకు కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అందడం వల్ల. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అటువంటి సమస్యతో చాలామంది మొహమాట వస్తూ ఉంటారు, ఎవరిని అడగాలి, ఎలా అడగాలి, ఎవరిని అడిగి తీసుకోవాలి ఏంటి అనేది ఈ మొహమాటం వల్ల చాలామంది నష్టపోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి మీకు ఏమన్నా అవసరమా అని చెప్పి అడిగే వాళ్ళకి ఆ కార్డులన్నీ కూడా దీనికి సంబంధించి మ్యాపింగ్ చేయడం కానీ మ్యాపింగ్ నందు ఒకే సభ్యుడు ఉంటే అలాగే వితంతు విభజన కానీ ఇటువంటివన్నీ కూడా చేసి 100% కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నవరత్నాల ద్వారా పేదలకు మేలు చేయాలనుకున్నారో అర్హులైన వాళ్ళందరికీ కూడా 100% అందించడానికి ఈ కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం యలందూరు గ్రామంలో వాలంటీర్స్ అందరూ కూడా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళడం జరిగింది. డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ఏంటంటే చాలామంది మైగ్రేట్ అయిపోయారు, అంటే ఇక్కడ పూర్వం ఇక్కడ నివాసం ఉన్నారు, ఇప్పుడు వచ్చేసరికి ఏమైందంటే వాళ్ళు వేరే ప్రాంతానికి వేరే ఊరుకో లేకపోతే వేరే రాష్ట్రానికో వేరే చోటుకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆల్రెడీ ఆ ఇంట్లో కనుక ఏదైనా పెన్షన్ కానీ అటువంటిది ఏదైనా శాంక్షన్ అయ్యి ఉంటే కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే 1వ తారీఖు ఉన్నదంటే కనుక మనకి 30 తారీఖునో లేకపోతే 29వ తారీఖునో బయలుదేరి వచ్చి పెన్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇలా మైగ్రేట్ అయిన వాళ్ళు చాలామంది అక్కడ మనకి ఇల్లు కూడా దొరకడం లేదు. మీకు సంబంధించి మీ బంధువులు కానీ మీ స్నేహితులు కానీ మీ పక్కింటి వారు కానీ అటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఇది మనకి 28 రోజులు జరుగుతుంది ఇది కార్యక్రమం. రేపు ఈ నెల 28వ తారీఖు 28 దాకా జరుగుతుంది. వాళ్ళకి మీరు ఫోన్ చేసి దీనికి సంబంధించిన సర్టిఫికేట్, పొందుకోగలిగిన సర్టిఫికేట్ చాలా అవసరం. అది ఎప్పుడు అవసరం అంటే మనకు అవసరం అయినప్పుడే మనం ఆ సర్టిఫికేట్ కోసం వెళ్తాం, టెన్షన్ పడతాం, టైం ఆ కుల ధృవీకరణ పత్రం కానీ లేదా ఫ్యామిలీ సర్టిఫికేట్ కానీ మనం సబ్మిట్ చేయవలసింది ఏదో ఫలానా 1వ తారీఖుతోటి లాస్ట్ డేటు అని అనుకుందాం. కాలేజీల్లో కానీ కాలేజీల్లో జాయిన్ అయ్యేటప్పుడు కానీ లేదా ఫీజు రియంబర్స్మెంట్కి పెట్టుకునేటప్పుడు కానీ ఇటువంటిప్పుడు దగ్గరికి వచ్చాక మనం వెళ్తాం. దగ్గరికి వచ్చేసరికి వెళ్ళేసరికి అధికారులు కూడా ఏం చేస్తారంటే వారు వేరే పనుల మీద ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన పనుల మీద బిజీగా ఉండి సకాలంలో అక్కడ ఆ టైంకి మీరు వెళ్ళినప్పుడు లేకపోవడం, ఆ కార్యాలయానికి 10 సార్లు తిరగడం, విసుగు చెందడం, బాధపడటం, మనోవేదనకు గురవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఏదైతే ఆ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ అయితే కావాలనుకున్నా ఆ సర్టిఫికేట్కి సంబంధించి ఇప్పుడు ఈ సేవ ద్వారా కానీ వీటి ద్వారా అప్లై చేసినప్పుడు కొంత ఫీజు కూడా చెల్లించాలి, మనం డబ్బులు చెల్లించాలి, డబ్బులు చెల్లించి ఆ సర్టిఫికేట్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఎటువంటి రూపాయి పైసా కూడా చెల్లించక్కర్లేకుండా, ఎవరు ఒక్క రూపాయి చెల్లించక్కర్లేకుండా ప్రభుత్వం మీ ఇంటికి వచ్చి మీ గడపకు వచ్చి మీకు ఏం కావాలి, మీ అవసరాలు ఏమున్నాయి, మీకు ఫలానా సర్టిఫికేట్ ఏదన్నా లేదంటే కనుక దానికి అప్లై చేసుకోండి,
అప్లై చేసుకుని దాన్ని ప్రభుత్వం మీకు సేవ చేయడానికి ముందుంది, దాన్ని వినియోగించుకోండి. మీ గడప గడికి వస్తున్నారు, దీన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. దీని విషయంలో సర్లే అవసరమైతే మళ్ళీ ఇంకోసారి పెడతారా అప్పుడు చూసుకోవచ్చులే అన్నట్టు నిర్లక్ష్యం వహించకండి. ఒక్కసారి కొంత టైం మీరు దీనికి కేటాయించి దీన్ని సద్వినియోగం చేసుకుంటే చాలామంది మా దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కానీ క్యాష్ సర్టిఫికేట్ కానీ ఇటువంటివి రానప్పుడు నా దగ్గరకు వచ్చి సార్ ఎంఆర్ఆర్కి చెప్పండి అని చెప్తారు. నేను ఎంఆర్ఆర్కి ఫోన్ చేసి చెప్తాను, వెళ్తారు. నేను చెప్పిన తర్వాత కూడా ఆ రోజు అవుతుందంటే చెప్పలేము, ఎందుకంటే ఎంఆర్ఆర్ వేరే పని మీద ఇంకో చోటకి ఇంకో చోటుకి వెళ్ళొచ్చు, వెళ్తారో తిరుగుతారు. రెండు మూడు సార్లు అయిన తర్వాత ఎమ్మెల్యే చెప్పింది కదా అని చెప్పి ఏంటంటే 15-20 రోజుల్లో అయితే ఆన మూడు నాలుగు రోజుల్లో అవుతుంది, అంటే 3-4 రోజులు తిరగాలి. అంటే దాని దాంట్లో అధికారుల లోపం కూడా ఉండదు, అధికారులు వేరే పని మీద. ఇప్పుడు మనకి జరుగుతుంది రాష్ట్రం అంతా కూడా ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం, నిర్మించే కార్యక్రమం, కూడుకులు జరుగుతున్నాయి, అలాగే సర్వే జరుగుతుంది. ఇవన్నింటి మీద అనేక పనుల వల్ల లేదా కలెక్టర్ ఆఫీస్లో మీటింగులు ఉంటూ ఉంటాయి, లేదంటే టెలికాన్ఫరెన్స్లు ఉంటాయి, అధికారులు కూడా ఖాళీగా ఉంటారు, బిజీగా ఇచ్చుమించు నిరంతరం కూడా వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. మనం వెళ్ళినప్పుడు వాళ్ళు అందుబాటులో లేనప్పుడు మనం కొంచెం నిరుత్సాహానికి నిస్పృహకి గురవుతూ ఉంటాం. అటువంటిది మీలో ఉండకూడదు, మీరు హ్యాపీగా సంతోషంగా ఉండాలి. ఫలానా సర్టిఫికేట్ కోసం మనం ఎక్కడికి తిరగక్కర్లేదు, జగనన్న మన ఇంటికే పంపించి మనకి ఒక టోకెన్ నెంబర్ ఇచ్చి ఫలానా రోజున మీరు రండి అని చెప్పి అక్కడ మనకి అందిస్తున్నాడు, చాలా మంచి పని చేస్తున్నాడు, మనం దాన్ని సద్వినియోగం చేసుకుందాం. మన గురించే మన ముఖ్యమంత్రి నిరంతరం కూడా ఆలోచిస్తున్నాడు, మన ముఖ్యమంత్రి చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం ఉపయోగించుకుంటే సద్వినియోగం చేసుకుంటే కనుక చాలా చాలా ఏంటంటే కష్టమైనవి కదా, కష్టం అనేదే ఉండదు మనకి. అంటే కష్టం అనేది ఎప్పుడు తెలుస్తుంది మనకి? అది అనుభవించినప్పుడే తెలుస్తుంది. అనుభవించినంత వరకు కూడా మనకి కష్టం గురించి తెలియదు. ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా వాలంటీర్లు కానీ సచివాలయ సిబ్బంది కానీ అలాగే అధికారులు రెవెన్యూ సిబ్బంది కానీ అలాగే మండల పరిషత్కు సంబంధించిన అధికారులు కానీ అలాగే గృహసాధనలు కానీ వాలంటీర్లు కానీ అనిపించుకోవాలి, మంచి అనిపించుకోవాలి అనే నిరంతరం కూడా పనిచేస్తూ ఉంటాం. నిజంగా తాడేరు బిగ్గే ఉంది, మనం తీసుకుందాం. ఏదైనా ఒక బ్రిడ్జ్ ఒక రోజులో పాడైపోయి కూలిపోతుందమ్మా, ఎక్కడన్నా ఒక రోజులో పాడైపోతుందా, శిథిలమైపోతుందా? అవ్వదు కదా, అది ఎప్పుడో శిథిలమైపోయింది. 10 సంవత్సరాల బట్టి ఈ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధుల కింద ఉన్న వాళ్ళు దాని గురించి అసలు పట్టించుకునే పట్టించుకోవాలా? ఆ రిక్రూట్మెంట్ ఉన్నాయి పక్కన, రిక్రూట్మెంట్లు కూడా పోతే పడిపోతే అయ్యో కొద్ది కొద్దిగా సిమెంట్ పెట్టి ప్యాచ్ వర్క్ చేశారు. నేను ఒకరోజు ఇలాగా చిన్న గ్రామాలకు వెళ్తా చూశాను, మధ్యలో ఆ బ్రిడ్జికి మధ్యలో చిన్న హోల్ పడిపోయి ఉన్నది, అది పెద్దదైపోయి ఏదో రోజుని అమాంతం దాని మీద వెళ్తున్న ఆటోయో లేకపోతే ఏదో ఒకటి వాహనం బస్సో ఏదో ఒకటి గబు ధనయలమని కూలిపోవచ్చు. అది ఇప్పుడు బ్రిడ్జిలకు మళ్ళీ కాదు, పూర్వం 100 సంవత్సరాల క్రితం బ్రిడ్జి కట్టిన బ్రిడ్జి అది. నేను వెంటనే చూసి అక్కడ ఆగి అది ఏదైనా ఒక్క ప్రాణం పోయినా పోయినట్టే కదా, ఒక్క ప్రాణం కూడా హాని జరగకూడదు, ఇబ్బంది జరగకూడదు అని చెప్పి ఏం చేశామంటే దాంట్లో భారీ వాహనాలు వెళ్లకుండా బ్రిడ్జి శాంక్షన్ చేసి బ్రిడ్జి నిర్మాణం చేసేదాకా ఆ బ్రిడ్జిని పునదాన్ని కాపాడుకోవాలని చెప్పి అదంతా ఎవరి కోసం చేసామంటే ప్రజల కోసమే, మన కోసమే చేసిందే. చేసి కొంతమంది రైస్ మిల్లర్స్ ఉన్నారు, అలాగే వెంప గ్రామానికి సంబంధించిన రైతులు వాళ్ళందరితో మాట్లాడి చాలామందితో దాని మీద ఒక బలమైన ఒక రేకేసి ప్రయాణానికి ఇబ్బంది లేకుండా ఆ చిన్న రంధ్రం అనేది పెద్దదైపోయి మొత్తం అగాధమైపోయి ఇంక ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అసలు ప్రయాణమే జరగలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోకుండా దాన్ని కాపాడుకుంటూ వచ్చి బ్రిడ్జి శాంక్షన్ చేసి ఇవాళ బ్రిడ్జి నిర్మాణం చేసుకుంటున్నాం. ఇదంతా చేసిన తర్వాత ఒక తృప్తి, ఒక సంతోషము, ఒక ఆనందం కలుగుతుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం స్టార్ట్ చేసే ముందు ఈ లోపల ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడేదో మీరు మీ అందరికీ కూడా తెలుసు. దీనికి ఒక పక్కన మన ఎమ్మెల్యేగా గ్రంథ శ్రీనివాస్ ఉన్నాడు, గతంలో 5 సంవత్సరాలు పనిచేశాడు, అతను నియోజకవర్గం కోసం ఎలా పనిచేశాడు, ఏంటి ఎన్ని బ్రిడ్జిలు నిర్మించాడు,
అభివృద్ధి చేశాడా లేదా? గతంలో ఇప్పుడు 10 ఏళ్ళు మట్టి ఉన్న వాళ్ళు ఏం చేశారు? వీళ్ళు అసలు పట్టించుకున్నారా? వాళ్ళు ఆఫీస్కి వెళ్తే అక్కడ ఏముంటాయి టేబుల్ మీద? అంటే ఏముంది అంటే న్యూస్ పేపర్లు ఉంది. ఎవరు వచ్చినా పేపర్లు అట్టు పెట్టుకుని పేపర్ చదువుతో కూర్చునేవారు. ఇవాళ ఆఫీస్కి వస్తే నా దగ్గర ఆఫీస్ మీద టేబుల్ మీద న్యూస్ పేపర్లు ఉండవు. నా దగ్గర వచ్చిన వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళు చెప్పింది ఏమో, ఆ సమస్యను పరిష్కరించడం, ఇలా 24 అవర్స్ మామూలు ఉన్నంతసేపు కూడా అలా పనిచేస్తూనే ఉంటాం. అటువంటి వ్యక్తి ఉన్నాడు కదా అని ఒక నమ్మకాన్ని ఎందుకు పెట్టుకోరు? ఈ లోపల కొంతమంది కొన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు. దొరికిందే సంది, ఎలాగ పొరత చెప్తామా, ఎలాగ బెడ్లేద్దామా? వాళ్ళు చేయలేదు, వాళ్ళు చేయలేదు. వాళ్ళు మేము చేయలేకపోయాం, మేము చేతకాని వాళ్ళం అని చెప్పుకో చెప్పరు. కానీ అప్పుడే ఎన్నికైన ఎమ్మెల్యే వెంటనే పిచ్చి చేయలేదని చెప్పి ఈ లోపల దాంతోపాటు నిజమే అనుకుని నమ్మి చాలామంది ఎన్నో ఎన్నో మాటలు అన్నారు. కానీ పనిచేసేవాడు ఎప్పుడు చేసుకుంటానే వెళ్ళిపోతాడు. పని దొంగ అంటే పని దొంగ ఎప్పుడు కూడా పని దొంగ కిందే ఉంటాడు. అవునా కదమ్మా? ఇప్పుడు ఏమంటారంటే ఆ బిడ్జి వాళ్ళు ఏదో ర్యాలీ చేశారంట, ర్యాలీ చేసింది వలన బిడ్జి చేస్తున్నాడు. మన బిడ్జి శాంక్షన్ చేసింది ఎప్పుడంటే 2021 సంవత్సరంలో మనం బిడ్జి శాంక్షన్ చేసాం, టెండర్లు పిలిచాం. టెండర్లు ఎవరు వేయాల, రేట్లు తక్కువ ఉండటం వల్ల. ఉదాహరణ మనం కంకర తీసుకుని దించుకుంటున్నాం అనుకుందాం, లారీ కంకర ఒక యూనిట్ 3,000 అనుకుందాం. నాకు ఆ రేట్లు అయితే తెలియదు. గవర్నమెంట్ ఏ 2,000 2,200 పెడుతుంది, అది లాస్ వస్తుంది అది. కాబట్టి కాంట్రాక్టర్ ఎవరికి రాడు, ఆ రేట్లు సవరించేదాకా. తర్వాత ఏమైంది, 2 కోట్లు 9 సార్లు పిలిచాం, ఎవడో వేయలేదు. నా పని నేను చేశాను, అధికారులు చేయవలసిన పని అధికారులు చేశారు, టెండర్ ఎవడో వేయలేదు. తర్వాత మళ్ళీ దాన్ని ఎస్ఎస్ఆర్ రేట్లు మారిన తర్వాత మళ్ళీ రేట్లు మార్చి మళ్ళీ 2,50,00,000 పిలిస్తే ఇప్పుడు 2,30,00,000 బిడ్జిని టెండర్ చేసి పని మొదలెట్టడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ కూడా తొందరగా చేయమని, ఆ కాంట్రాక్టర్ ఎవరు ఒక మంచి కాంట్రాక్టర్ ఉంటే పట్టుకుని బాబు నువ్వు వెయ్యి నువ్వు చేసి పెట్టని చెప్పి దీనికోసం ఎంతో పరితపించి పనిచేశాము. 2021లోనే బిడ్జిని శాంక్షన్ చేయడం జరిగింది. ఏదైతే భారీ వాహనాలు తిరగకుండా ఏ రోజునైతే ఆపేమో ఆ రోజునే బిడ్జి శాంక్షన్కే మేము శ్రీకారం చుట్టడం జరిగింది. వాళ్ళు చేసింది 22లో ర్యాలీ చేసామంటారంటే ఇప్పుడు మేము ర్యాలీ చేయడం వల్ల బిడ్జి చేశారంట. అంటే ఇటువంటి వాళ్ళు కూడా కొంతమంది మనతో పాటు కలిసి తిరుగుతూ ఉంటారు. కానీ ఏంటంటే ఆ బిడ్జి శాంక్షన్ చేసి చేసాము, ఎవరో చేయలేని పని నేను చేశాననే తృప్తి నాకు ఉంటుంది. అలాగే వాలంటీర్లకు కానీ, సచివాలయ సిబ్బందికి కానీ, అధికారులకు కానీ అందరికీ కూడా ఇంతకాలం ఎవరు చేయలేని పని ఆ కుటుంబానికి ఫ్యామిలీ సర్టిఫికెట్ లేదా మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్ లేదా ఏదైతే మనకి అవసరమైన సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఇవాళ మనం ఇచ్చాం, వాళ్ళకు ఒక సమస్యను పరిష్కరించాం అన్నప్పుడు ఎంత సంతోషం ఆనందం కలుగుద్దో దాన్ని ఎంజాయ్ చేయడానికి అందరూ కూడా కష్టపడి పనిచేయండి. పనిచేసి మాకు భవిష్యత్తులో ఎవరు కూడా అనకూడదు మాకు ఈ ఫలానా ఈ సర్టిఫికెట్ మేము తీసుకోలేదు, మాకు ఇవ్వలేదు గవర్నమెంటు. జగనన్న సురక్ష కార్యక్రమం పెట్టారు, ప్రతి ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఫ్యామిలీకి సంబంధించిన జన్మ మరణాలకు సంబంధించి కానీ, ఫ్యామిలీ సర్టిఫికెట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ, ఇటువంటి అన్ని సర్టిఫికెట్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళు మిగిలిన వాళ్ళకు కూడా చెప్పి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోండి అని చెప్పి మీ వాళ్ళు సాటి వాళ్ళకి చెప్పండి. మీరు ఉపయోగించేసి వెళ్ళిపోతే లాభం లేదు. మీరు కూడా పక్క వాళ్ళని అలర్ట్ చేసి వాళ్ళు కూడా సర్టిఫికేట్ తీసుకునేటట్టు చేస్తే కనుక కంపల్సరీ మీకు కూడా ఒక రకమైంది, మనం కూడా ఏదో సహాయం చేసాం కదా అన్న ఒక సాటిస్ఫాక్షన్ మీకు కూడా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.